చిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మార్గంలో విజయవాడ చేరేసరికి పెద్ద పెద్ద న్యాయవాదులు కోటాను కోట్ల రూపాయలు తీసుకునేటటువంటి న్యాయవాదులు వచ్చేసారు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఈయన ఇక్కడికి రాకముందే వాళ్ళు వచ్చేసారు ఎంత బలమైన శక్తివంతుడు ఒక మఫ్షల్ కోర్టుకి ఒక ప్రాథమికమైనటువంటి న్యాయస్థానానికి సుప్రీం కోర్టులో ఆర్గ్యూ చేసేటటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒకలు కాదు ఇద్దరు కాదు ఒక పెద్ద పఠాలం న్యాయవాదులందరూ వచ్చేసారు కిక్కిరిసినటువంటి హాల్ అయిపోయింది న్యాయవాదులందరూ కూడా 30 40 మంది న్యాయవాదులు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు విన్నారు కోర్టు వారు అన్ని వాదనలు విన్నారు ఏం వాదించారు నాకు అర్థం కాలేదు మా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అని వాదించారా వాదించలా మా చంద్రబాబు నాయుడు గారు ఈ కుంభకోణంలో బాధ్యుడు కాదు అని వాదించారా వాదించలా మా చంద్రబాబు నాయుడు గారి కాలంలో అసలు కుంభకోణం జరగలేదు అని వాదించారా వాదించలా ఈ కుంభకోణానికి మా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు అనే మాట మాట్లాడారు అంతే కాదు నంద్యాల కోర్టులోనే హాజరుపరిచి ఉండవలసింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనే మాట మాట్లాడారు 24 గంటల్లో మీరు హాజరుపరచలేదనే మాట మాట్లాడారు పిసి యాక్ట్ ప్రకారం వారం రోజులు ముందే నోటీస్ ఇవ్వాల్సింది అన్నారు గవర్నర్ గారికి చెప్పి అరెస్ట్ పర్మిషన్ తీసుకోవాలి అన్నారు దిస్ ఆర్ ఆల్ టెక్నికల్ ఇష్యూస్ ఆల్ టెక్నికల్ ఇష్యూస్ మీద 10 గంటల సేపు వాదన వినిపించే ప్రయత్నం చేశారు అక్కడి నుంచి కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకొచ్చినటువంటి న్యాయవాదులు మాత్రమే కాదు నేను కూడా ఆర్గ్యూ చేస్తాను అని సాక్షాత్తు సీనియర్ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తన వాదనను కూడా ఇన్ పర్సన్ వాదించేటటువంటి ప్రయత్నం చేశారు వాదించారు కూడా వాదించి తాను నిర్దోషినను చెప్పకోకుండా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నన్ను తక్షణమే వదిలివేయండి అనేటువంటి మాట మాట్లాడారు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ థరో ఎంక్వైరీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక సార్లు ఎంక్వైరీ చేసి ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేసి ఈ కేసులో రిమాండ్కి పంపినటువంటి కేసు పూర్వపరాలు ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే వారిని జైలుకు పంపించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అభిప్రాయానికి కోర్టు వారు రావడం జరిగింది ఇది జరిగినటువంటి అంశం దీనిలో ప్రథమ ఫ్రైమ్ ఆఫ్ ఏసి కేసు చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి తరుణం దీన్ని కక్ష సాధింపు చర్యలని చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టారని చంద్రబాబు నాయుడు గారిని కక్షగట్టి రూపాలు వేస్తున్నారని ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు నేరాలు చేయటం ఏం కొత్త కాదు నేరాలు చేసినటువంటి నేరాలను గుర్తించటమే కొత్త అయింది నేను ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంతకు ముందు అనేకమైనటువంటి స్కాములు నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగాయి అందరూ గుర్తుండే ఉంటుంది అక్కడ దాకా ఎందుకు డబ్బుంటే చాలు ఈ దేశంలో డబ్బుంటే చాలు దేన్నైనా కొనవచ్చును దేశంలో నా చేతిలో డబ్బుంటే చాలు ఏ పదవినైనా పొందవచ్చును అని భావించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలా మానిపులేషన్తోనూ డబ్బుతోనూ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తే తప్ప ప్రజాబలంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇస్ ఎ మానిపులేటర్ మీరు చూశారు తెలంగాణలో కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నం చేసిన విషయం మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పుడో కాదు మన కళ్ళ ముందే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి ద్వారా లక్షల రూపాయలు కట్టలు కట్టలు ఇచ్చినటువంటి దృశ్యాలు వీడియోలు కనిపించాయి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడారు ఆయనతో ఏం పర్లేదు మేమున్నాం అన్నీ చూసుకుంటాం అనేటువంటి మాట వీడియో టేపులు వచ్చాయి ఆడియోలు వచ్చాయి బట్ చంద్రబాబు నాయుడు గారు తప్పుకున్నారు వరేవా ఎలా తప్పుకున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేసి తప్పుకున్నాడు అంటే డబ్బుంటే చాలు దేన్నైనా చేయవచ్చుననేటువంటి ఉద్దేశం ఈ సందర్భంగా ఒకటి కూడా చెప్పాలి అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ఇంత
ఖరీదు కావడానికి కారణం ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి మనమే చేస్తున్నా కోటాను కోట్ల సంపాదించేటం స్కామ్లను సంపాదించేటం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం దీని మీద మాత్రమే విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి తప్ప ప్రజలకు మేలు చేసి ప్రజల ద్వారా ఓటు పొంది తద్వారా గెలవాలని తాపత్రయపడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాడు ఉమ్మడి రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాడు స్కామ్లు చేశారు ఈ స్కామ్లు చేస్తా ఉంటే ఈనికి మద్దతుదారులు రామోజీరావు గారు దుష్ట చతుష్టయం రాధాకృష్ణ వీళ్ళు మద్దతు అద్భుతంగా రాస్తారు కథలు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు నిప్పంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు అంటారు జగన్ మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అంటారు ఇలా పుంఖాలు పుంఖాలుగా కథలు రాసి మనుషుల మస్తిష్కంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదో దేవుడిగా చూపించాలనే ప్రయత్నం చేశారు అది పోయినటువంటి కాలాలు ఇవాళ కాదని మనం చేస్తున్నాం ఇవాళ పూర్తి సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తరువాత రిమాండ్ ఇచ్చి జైలుకి పంపడం జరిగింది